విజన్ మీడియాకి స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాటు బొత్స మోహన్ రావు. తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన బేబీ నాయన. పెద్దపాల వలస గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ. వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష. వెలగపూడి ఘటన బాధాకరం. హోం మంత్రి సుచరిత. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాటు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు. అక్రమంగా ఇసుక తరలింపు. కోవిడ్ సెకండ్ వేవ్ ను అరికట్టడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాటు బొత్స మోహన్ రావు. యాడిక గ్రామంలో సోమవారం నాడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ బొత్స మోహన్ రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో కులమతాలతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించడం జరిగింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించడం జగన్కే చెల్లుతుందని బొత్స మోహన్ రావు తెలిపారు. మన రాష్ట్రంలో ఒక్కసారి కట్టించడం అనేది సామాన్యమైన పని కాదు. ఇది మంచి బృహత్తర కార్యక్రమము. ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారు పూనుకున్నారు. కావున మనం అందరము ఆయన వెంటంటూ ఉంటూ, ఆయనకి ఎప్పుడు ఎల్లవేళలా తోడుగా ఉంటూ, ఆయనకి మంచి ఎలా మంచి కార్యక్రమాలు నవరత్నాల కార్యక్రమంలో భాగంగానే ఈ ఇళ్లపట్టాల కార్యక్రమం మనకి నమోదై ఉన్నది. ఆయన అనుకున్న ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. ఆయనకి ఎప్పుడు మనము ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకు పెట్టారంటే, ఈరోజు ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఆ తర్వాత క్రిస్మస్ పండుగ కావున మంచి పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం ఆయన నెలకొల్పారు. రైతు ఆత్మహత్యలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన బేబీ నాయన. గత 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యల గురించి శ్వేతపత్రం కోరుతూ బొబ్బిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. పెదపాల వలస గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ. తెర్లాం మండలం పెదపాల వలస గ్రామంలో మొలక ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన 3వ వార్షికోత్సవ మహాజన సభకు బొబ్బిలి శాసనసభ్యులు శంబంగి వెంకట చినప్పలనాయుడు హాజరయ్యారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. అలాగే పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే శంబంగి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు. వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష. దళిత మహిళని తక్కువ చేసి, వివక్షకు గురి చేసి అన్యాయంగా వీఓఏ ఉద్యోగం నుండి తొలగించినందుకు గాను శ్రీమతి పట్టా శ్రీ విద్య రిలే నిరాహార దీక్ష 50 రోజుల సందర్భంగా మాల మహాసేన మద్దతు తెలుపుతోంది. వెలగపూడి ఘటన బాధాకరం. హోంమంత్రి సుచరిత. తుళ్ళూరు మండలం వెలగపూడిలో 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణలకు దారితీసింది. ఆర్చి వ్యవహారంలో మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చడంతో 2 వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో మరియమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా మారి ప్రాణాలు కోల్పోయింది. దాంతో మృతురాలి బంధువులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఘర్షణల విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి మేకతోడి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు నాగార్జున, ఉండవల్లి శ్రీదేవి వెలగపూడికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను, ఘర్షణలో గాయపడిన వారిని పరామర్శించారు. మరియమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. ఘనంగా ఇళ్ల పట్టాల పంపిణీ ఏర్పాటు. ఆర్ఈసీఈఎస్ చైర్మన్ పొన్నాడ వెంకటరమణ. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోమరగిరి ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి 4 రోజులైంది. కనుక 4వ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆర్ఈసీఈఎస్ పొన్నాడ వెంకటరమణ మండల తహసీల్దార్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎక్కడ చూసినా అన్ని అస్త్రాలే,
రైతు భరోసా ఇచ్చేసి అమ్మఒడి ఇచ్చేసి ఆసరా ఇచ్చేసి చెయ్యొత్తి ఇచ్చేసి మరి వాళ్ళ విద్యా దేవన విద్యా కానుక మరి కంటి వెలుగు ఈ కార్యక్రమాలన్నీ ఒకటి ఒకటి చూస్తుంది. అదే కాదు ఆటో వాళ్ళకు 10,000 ఇవాళ తాకళ్ళకి మంగళకి నాయ బ్రాహ్మణులకి ఇంకా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చెయ్యొత్త పని వారికి ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కపిలేశ్వరపురంలోని అగ్రహారం శాంతి మందిరం చర్చిల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాస్టర్ యేసురత్నం ప్రార్థనలు చేశారు. సత్యం ధర్మం శాంతి సహనం అనే ఆయుధాలను ప్రపంచానికి అందించిన యేసుక్రీస్తు పుట్టినరోజు అని ఆయన మాట్లాడుతూ అన్నారు. చర్చిల్లో చిన్నారులు యువతి యువకులు సాంస్కృతిక ప్రదర్శనలు చేపట్టారు. చిన్నపిల్లలు చేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం యేసురత్నం విజేతలకు బహుమతులను క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ శ్రీదేవి చర్చి సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా ఇసుక తరలింపు. జగన్ ప్రవేశపెట్టిన పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇసుక అక్రమ మార్గంలో అపార్ట్మెంట్లకు బట్టీలకు అమ్ముకుంటున్న వైనం కొత్తపేటలో చోటు చేసుకుంది. స్థానిక మారుతి సెంటర్లో నూతనంగా నిర్మించుకుంటున్న అపార్ట్మెంట్కు రాత్రి పగలు తేడా లేకుండా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు నుండి వెళ్తున్న పట్టించుకొని అధికారులు కోవిడ్ సెకండ్ వేవ్ ను అరికట్టడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని. కోవిడ్ సెకండ్ వేవ్ ను అరికట్టడానికి జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. సోమవారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయం నుండి కోవిడ్ 19 పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా ఎస్పీ కె ఫకీరప్ప ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.